ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఏపీ తెలంగాణకు చెందిన ప్రముఖుల పాత్రపై ఈడీ సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి ప్రమేయం దుమారం రేపింది. ఆమె కంపెనీకి చెందిన విమానాల్లోనే డబ్బు తరలించినట్లు ఈడీ వద్ద ఆధారాలున్నట్లు సమాచారం. దీంతో ఏఏఐ నుంచి విమానాల ప్రయాణ వివరాలు తీసుకుంది ఈడీ. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా నేతల పేర్లు కూడా బయటకు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి, విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే కనకారెడ్డికి సంబంధించినటువంటి విమానాలకు సంబంధించిన వివరాలను, రాకపోకలు, అందులో ప్రయాణించినటువంటి ప్రయాణికుల వివరాలు కూడా ఇవ్వాలంటూ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాయటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని విమానాలు కనకారెడ్డివి ఢిల్లీకి వచ్చాయి, అందులో ఎవరెవరు వచ్చారు అన్న దానిపైన ఇప్పటికే ఈడీకి సమాచారం అందింది. ఒక రోజులోనే ఈ వివరాలన్నింటినీ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈడీకి సమర్పించింది. గత నెల 17వ తేదీన ఈ లేఖ రాశారు. 18వ తేదీకే ఈ సమాచారాన్ని అంతా అందజేయడం జరిగింది. అయితే ఇప్పుడు అందులో ప్రయాణించిన వాళ్ళు ఎవరెవరు ప్రయాణించారు, వాళ్ళ బట్టి ఏమేమి వచ్చాయి అన్న దానిపైన స్కానింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ యొక్క విమానాల్లో పదే పదే తరచూ ఈ ప్రయాణం చేసినట్లుగా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులే ఈ యొక్క కనకారెడ్డి విమానాల్లో పదే పదే ప్రయాణించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా కనకారెడ్డికి సంబంధించినటువంటి ఇతర ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నగరాల నుంచి వచ్చినటువంటి వివరాలను కూడా తీసుకుంటున్నారు. కనకారెడ్డికి సంబంధించినటువంటి సామ్రాజ్య విస్తరణ, వ్యాపార సామ్రాజ్య విస్తరణ అంత త్వరగా ఏ విధంగా జరిగింది, దీని వెనుక ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు, తర్వాత రాజకీయ నేతలు ఆమెకి ఏమైనా సహాయం చేస్తున్నారా, ఈ ఇలాంటి అంశాలపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కనకారెడ్డికి ఢిల్లీలో, అదేవిధంగా గుజరాత్ లో అనేక కాంటాక్ట్స్ ఉన్నట్లుగా కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. దానికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు ఈ వీటిపైన పర్యవేక్షణ జరుపుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు ఈ కేసులో అభిషేక్ బోయన్పల్లి, అదేవిధంగా విజయనాయర్లను ఈడీ కస్టడీకి తీసుకుంది. 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా అనుమతి ఇచ్చింది. సో ఈ రోజు 3వ రోజు, రేపు ఎల్లుండి కూడా వాళ్ళను విచారించిన తర్వాత వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసే అవకాశం ఉంది. సిబిఐ అరెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళిద్దరికీ కూడా బెయిల్ వచ్చింది. కాకపోతే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి, ఈడీ అరెస్ట్ చేసినటువంటి శరత్ చంద్రారెడ్డి, కనకారెడ్డి భర్త అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా ఇతరులకు, ఇంకా బినోయ్ రాయలకు కూడా ఇంకా కస్టడీలో ఉన్నారు. వాళ్ళ కస్టడీ కూడా త్వరలోనే ముగియబోతుంది. వాళ్ళు కూడా బెయిల్ కోసం అప్లై చేయబోతున్నారు. ఈ కేసులో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్ గా మారారు. మొన్న ఏదైతే దినేష్ అరోరా సాక్ష్యాన్ని రికార్డ్ చేసినటువంటి ప్రత్యేక కోర్టు ఆయన్ను ప్రత్యేక సాక్షిగా మారటానికి, అదేవిధంగా అప్రూవర్ గా మారటానికి కోర్టు అనుమతిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కువ వేగవంతం, ఈ విచారణను ఇంకా ఎక్కువ వేగవంతం చేయాలని కూడా ఈడీ సిబిఐలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే 1-2 రోజుల్లో పెద్దవాళ్లను, ఇందులో ఉన్నటువంటి పెద్దలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖులు ఖచ్చితంగా ఈడీ లేదా సిబిఐ త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. నవీన్, కృష్ణ, ఏ రకమైన పాత్ర గురించి, అంటే కనకారెడ్డికి సంబంధించి చార్టర్డ్ ఫ్లైట్లు కానీ, బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించడం కానీ, ఇవన్నీ కూడా ఈ రకంగానే కొంత సంపాదించుంటారు అనే రకంగా కూడా జరుగుతోందనుకోవచ్చా విచారణ? ఎందుకంటే సొంత చార్టర్డ్ ఫ్లైట్ల ద్వారా డబ్బులను తరలించారు, పైగా వాటిలో పెద్ద పెద్ద వాళ్ళంతా, బడాబాబులందరూ కూడా ప్రయాణించారంటూ వార్తలు వస్తున్నాయి కదా? ఖచ్చితంగా నవీన్, మీరు అన్నట్లుగా దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్నింటినీ కూడా లాగుతున్నారు. అసలు ఇంత నల్లధనాన్ని ఒక్కసారిగా ఎట్లా దీన్ని మార్చగలుగుతున్నారు, అంత యథేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి ఎలా తీసుకెళ్లగలుగుతున్నారు, ఇప్పుడున్నటువంటి
రెగ్యులేషన్స్ అవి బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తే కూడా ఇంత మొత్తాన్ని నల్లధనం రూపంలో తీసుకెళ్లడం కూడా చాలా అసాధ్యం అనే చెప్పొచ్చు. సో కుంభకోణం దర్యాప్తులో భాగంగా అధికారులు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఆధారాలను కూడా సేకరించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ఈ ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున నగదు ఢిల్లీ, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా, లక్నో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నేతలు అడ్డుతున్నాయి. వారితో కలిసే ఈ పెద్ద ఎత్తున డబ్బును బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్ ద్వారా తరలించినట్లుగా కూడా ఈడీ, సిబిఐ ఈ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇతర విమానాశ్రయాలలాగా ఇక్కడ కొంత స్క్రీనింగ్ లోపం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కారణంగా కూడా ఈ విఐపీ వాహనాలు నేరుగా రన్వే పైకి వెళ్తున్నాయి. తర్వాత అక్కడి నుంచి విఐపీలతో కలిసి లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రదారులు వాళ్ళ డబ్బును తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్ మీదే ఎక్కువ నిఘా ఉంచాలన్నది ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా భావిస్తుంది. అందుకే సిఐఎస్ఎఫ్ స్కానింగ్ కానీ లేకపోతే ఇతర అంశాలు సెక్యూరిటీకి సంబంధించి సిఐఎస్ఎఫ్ ని ఈ బేగంపేటలో కూడా ఉంచాలని భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రదారులతో పాటు వారితో పాటు ముఖ్యంగా ఎవరెవరు కలిసి ఉన్నారు, వాళ్ళ రాజకీయ ప్రముఖుల పాత్ర ఏంటి అన్న దానిపై కూడా ఇక మీదట ఈ దర్యాప్తు సంస్థలు నిక్కు తేల్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఆధారాలు లభించడంతో ఈ ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు బేగంపేట విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు అనుమతులను నిలిపివేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రోటోకాల్ ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి విఐపీస్ తప్ప ప్రైవేట్ విమానం బేగంపేట నుంచి వెళ్లేందుకు పర్మిషన్లు ఇవ్వటం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రోటోకాల్ ఉన్నటువంటి అత్యంత ముఖ్యులు ప్రయాణించే ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ మినహా మిగిలిన అన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ ని శంషాబాద్ నుంచి అనుమతిస్తున్నారు. ఇక జెట్ సెట్ గో ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు ఆ సంస్థ ఆపరేషన్స్ పైన మొత్తం నిఘా ఉంచారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు వెళ్లారన్నది ఇంకా రాబోతున్నాయి. విమానాలు ఆ చార్టర్డ్ ఫ్లైట్ల విమానాలలో రాకపోకలు, వాటిలో ప్రయాణించినటువంటి వారి వివరాలు ఇవన్నీ కూడా అన్ని విమానాశ్రయాలు ఇప్పటికే ఈ యొక్క ఈడీకి అందజేసినట్లుగా తెలుస్తుంది. సో శరచంద్రారెడ్డి భార్య కనుక టెక్రీవాల్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ యొక్క స్కానర్ లో ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. త్వరలో ఆమెను కూడా విచారణకు పిలవబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆమెను కూడా విచారణకు పిలిచి ఈ యొక్క ప్రైవేట్ చార్టర్కి సంబంధించి ఎవరెవరు ఏమేం చేశారన్నది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒక విషయం నవీన్, ఇటీవల మరో కనికారెడ్డి పైన డిఆర్ఐకి సంబంధించినటువంటి కేసు కూడా ఒకటి నమోదైనట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అంటే విదేశాల నుంచి విమానాలకు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ ను కస్టమ్స్ దృష్టిలో పడకుండా వాటిని తరలించే ప్రయత్నం చేసినప్పుడు కనికారెడ్డి మీద డిఆర్ఐకి సంబంధించినటువంటి అధికారులు ఒకటి రెండు కేసులను కూడా ఆమెపైన నమోదు చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో తెలియంది. సో ఆ డిఆర్ఐ కేసులు కూడా ఇప్పుడు కనికారెడ్డి మీదకు చుట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి తర్వాత వీటన్నిటికి కూడా కనికారెడ్డిని కూడా ఒకటి రెండు రోజుల్లో విచారణ పిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.